హలో అండి, గుడ్ మార్నింగ్. డే 1 అయితే నేను సూపర్ డూపర్ ఎనర్జెటిక్ గా స్టార్ట్ చేసేసాను. ఈ 30 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ లో ఏ రూల్స్తో నేనైతే స్టార్ట్ చేశాను అన్నది నిన్న ఆల్రెడీ వీడియో పెట్టాను. సో 30 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ స్టార్ట్ చేస్తున్నా అని చెప్పి దాంట్లో అయితే 4 రూల్స్ ఏమేమి పెట్టుకున్నాను, ఈ 30 డేస్కి ఫాలో అవ్వాల్సింది అనేది క్లియర్ గా చెప్పేశాను. మీరు ఇంకా ఆ వీడియో చూడకుండా ఉంటే వెళ్ళి చూసేయండి. అయితే ఫైనల్లీ పొద్దున్నే లేచేసి బాగా ఫ్రెష్ అయిపోయి నేనైతే జిమ్కి వచ్చేసాను. సో ఇది జిమ్ అనమాట, మాకు దగ్గరలోనే ఉంటుంది. అంటే మెన్ అండ్ ఉమెన్ ఇద్దరికి ఉంటుంది అనమాట. ఇది ఒక్కటే మాకు అవైలబుల్లో ఉన్న దాంట్లో మెన్ అండ్ ఉమెన్కి కలిసి ఉన్నదనమాట. సో వెళ్ళేసి నా ఎంట్రీ అయితే నేను వేసేసాను. అంటే ఇక్కడ ఎంట్రీ ఎగ్జిట్ మనం నోట్ చేయాలన్నమాట రిజిస్ట్రీలో. సో అలాగైతే ఎంట్రీ చేసేసాను. నేను ఆల్రెడీ జాయిన్ అయ్యి 1 డేస్ అవుతుంది. ఇది వచ్చేసి వీడియోస్ కొన్ని రోజుల తర్వాత స్టార్ట్ చేశాను అనమాట. మీకు ఫస్ట్ చెప్పాలి కదా, చెప్పిన తర్వాతే స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ వార్మప్ లాగా వచ్చేసి కొంతసేపు అట్లా సైక్లింగ్ చేసేసి తర్వాత ట్రెడ్మిల్లో కొంతసేపు వాకింగ్ చేశాను. వాకింగ్ వచ్చేసి ఒక 100 క్యాలరీస్ అయ్యేంత వరకే చేస్తాను అనమాట, ఇంచుమించు 15 మినిట్స్ అంతే. రెగ్యులర్గా ఇదే ఫాలో అవుతాను మోస్ట్లీ. దాని తర్వాత అయితే కొంచెం కార్డియో లాగా చేస్తాను. అంటే ఫస్ట్ కొంచెం సైక్లింగ్ చేసేసి తర్వాత ఎలక్ట్రిక్ సైకిల్ ఇంకోటి ఉంటుంది, అందులో ఒక 5 మినిట్స్ నడిచేసి ఆ తర్వాత కొంతసేపు వాకింగ్ చేసేసి మళ్ళీ కొంతసేపు కార్డియో చేస్తాను. అంటే సైడ్స్ ఇంకా ఏమైనా అబ్డోమెనిక్ కానీ అట్లా ఏమైనా సింపుల్గా ఉన్న కార్డియో, జంపింగ్ జాక్స్ అవంతా చేసేసి తర్వాత క్లాస్ స్టార్ట్ చేస్తాను. క్లాస్ మొత్తాన్ని నేను మీకు రికార్డ్ చేసి చూపించలేను, ఎందుకంటే చాలా మంది ఉంటారు కదా, రికార్డ్ చేయడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అనమాట. కాకపోతే మీకు మోటివేషన్గా ఉండడం కోసం నేనైతే కొన్ని క్లిప్స్ అయితే ఖచ్చితంగా యాడ్ చేస్తాను. కంటిన్యూస్గా నేను చేసే వర్కౌట్స్ అన్నింటినీ షూట్ చేయడానికి కూడా నాకు ఒక పర్సన్ కావాలంటే ఇబ్బందిగానే ఉంటుంది కదా. సో కాబట్టి మధ్య మధ్యలో మా ఆయన బ్రేక్ టైం ఉంటుంది కదా, తన ఖాళీగా ఉన్నప్పుడు నేను అట్లా కొంచెం క్లిప్స్ తీయమని చెప్తాను, ఎందుకంటే మీకు మోటివేషనల్గా ఉంటుంది కదా చూస్తే అందుకని చెప్పి. దట్ సీట్ జిమ్ నుంచి వచ్చేసి ఫ్రెష్గా నేనైతే వచ్చేటప్పుడే నేను ఏబీసీ జ్యూస్ తాగాలని చెప్పాను కదా, సో దానికోసం అయితే నెల్లికాయలు ఇంకా క్యారెట్ బీట్రూట్ తెచ్చుకున్నాను. ఏబీసీ అంటే ఆమ్లా బీట్రూట్ క్యారెట్ ఏబీసీ జ్యూస్. మీరు నిన్న వీడియో చూసింటే మీకు తెలిసి ఉంటుంది, అంటే ప్రతిరోజు ఏబీసీ జ్యూస్ తీసుకోవాలి అనేది ఒకటి రూల్ లాగా పెట్టుకున్నాను కదా. సో రూల్ అంటే ఏం లేదండి, జస్ట్ మనకు ఒక ఇంట్రెస్టింగ్ గా ఏదో ఒక ఛాలెంజ్ లాగా తీసుకుంటే మనం హ్యాబిట్ లాగా చేసుకోవడానికి అనమాట అంతే. సో నేనైతే ఖచ్చితంగా వీలైనంత వరకు ఈ 30 డేస్ లో ఈ ఏబీసీ జ్యూస్ అయితే తీసుకుంటాను. సో ఆ షాప్ ఆమె మాకు తెలిసిన ఆంటీ అనమాట, ఆమె ఇంకా ఇది టేస్ట్ చేసి చూడు, ఇది ఊటే యాపిల్ బాగుంటుంది అని చెప్పి ఇచ్చింది అనమాట. మా ఆయనకు అసలు ఇష్టం ఉండవు అవి, అందుకని ఎక్కువ తీసుకోలేదు, జస్ట్ ఒకటి తెచ్చుకున్నాను. సో ఇంటికి వచ్చిన తర్వాత యాజ్ యూజువల్ మీరు లాస్ట్ 21 డేస్ వీడియోస్ చూసింటే మీకు అర్థమై ఉంటుంది, నేనైతే ఈ పర్టికులర్ డీటాక్స్ డ్రింక్ రెగ్యులర్ గా తాగుతున్నాను. ఇదైతే హెయిర్ కేర్ కోసము, ప్లస్ ఇంకా ఐకి కానీ స్కిన్ కి కూడా చాలా మంచిది అనమాట. సో అదైతే ఒక చాలా రిఫ్రెషింగ్ డీటాక్స్ డ్రింక్ అనమాట. టీ కాఫీలు అలవాటు ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటూ ఉంటే మీరు ఇది రీప్లేస్ చేసి చూడండి, సూపర్ డూపర్ గా ఉంటుంది, బాగా ఫ్రెష్ గా ఉంటుంది అనమాట పొద్దున్నే. తర్వాత నెక్స్ట్ ఏంటి మనకి వెరీ ఫస్ట్ రూల్ జిమ్, సెకండ్ రూల్ వచ్చేసి డ్రై ఫ్రూట్ జ్యూస్. డ్రై ఫ్రూట్స్ అయితే నిన్నే నానబెట్టేశాను. ఇందులో వచ్చేసి 4 బాదాము, 2 డేట్స్, ఇంకా కొన్ని నట్స్ అన్ని వేశాను, కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్, ఈ సీడ్స్, అట్ సీడ్స్ అని. అవన్నీ కూడా మీకు నెక్స్ట్ నెక్స్ట్ డేస్ లో నేను చూపిస్తాను ఏవేవి తీసుకుంటున్నాను అనేది. ఫస్ట్ డే యాడ్ చేయడం మర్చిపోయాను. సో అలా నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పొద్దున 10:30కి స్టార్ట్ చేశాను, ఎందుకంటే నేను 18:6 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను కదా. సో 10:30 నుంచి 4:30 వరకు మాత్రమే నేను ఫుడ్ తీసుకుంటాను. అంటే తెల్లవారుజామున 10:30 నుంచి సాయంత్రం 4:30 వరకు మాత్రమే నేను ఫుడ్ తింటాను, ఆ తర్వాత అంతా ఫాస్టింగ్ అనమాట. సో దానికోసం అయితే ఏబీసీ జ్యూస్ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. సో ఒక బీట్రూట్, ఒక క్యారెట్, ఒక నెల్లికాయ, యాక్చువల్ గా 2 తీసుకోవాలి కానీ ఫస్ట్ డే కాబట్టి ఒకటే తీసుకుంటున్నాను నెల్లికాయ, అంటే మళ్ళీ ఒకవేళ టేస్ట్ ఎలా ఉంటుంది చూసి మళ్ళీ తీసుకుందాంలే అని చెప్పి అలా నేనైతే తీసేసుకున్నాను అనమాట. నిన్న వీడియోలోనే మీకు చెప్పాను కదా, నేను రోజు ఏదో ఒక టాపిక్ గురించి మాట్లాడతాను అని, అంటే మీరు ఇచ్చే కామెంట్స్ని బట్టి, మీరు అడిగే క్వశ్చన్స్ని బట్టి దాని గురించి మాట్లాడతానని చెప్పాను కదా. సో నిన్న వచ్చిన కామెంట్స్లో మేజర్ కామెంట్స్ నాకు ఏమనిపించింది అంటే, అక్క నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను, ఇంట్లో కష్టంగా ఉంది, కిడ్స్ ఉన్నారు, లేకపోతే ఇంకేదో ఏదో రీజన్స్ వల్ల నేను నాకు ఎప్పటి నుంచో ఉంది వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయాలని కానీ చేయలేకపోతున్నానని చాలా మంది ఫీల్ అవుతున్నారు. నాకు ఐ కెన్ ఫీల్ దట్ అనమాట, అంటే నాకు అర్థమవుతుంది, ఎందుకంటే ఒకప్పుడు నేను అలాగే ఉండేదాన్ని. కాకపోతే ఇప్పుడు నేను అంతా క్రాస్ చేసి ఒక లెవెల్కి వచ్చి నేను వెయిట్ లాస్ జర్నీని హ్యాపీగా చాలా ఈజీగా చేయగలుగుతున్నాను. కాబట్టి నేను నా పొజిషన్లో, అంటే మీరు నా పొజిషన్కి రావడానికి నేను ఎంతో కొంత హెల్ప్ చేయాలి కాబట్టి నాకు తెలిసిన టిప్స్ మీకు కొన్ని చెప్తాను. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేయలేకపోతున్నా అంటే ఈ వెయిట్ లాస్ జర్నీస్ స్టార్ట్ చేయలేకపోతున్నా అనేది ఫస్ట్ మైండ్లో నుంచి తీసేయండి. చెయ్యాలి అని మాత్రమే అనుకోండి. మనం ఎంత పాజిటివ్గా ఆలోచిస్తే అంత పాజిటివ్గా స్టార్ట్ అవుతుంది. మనం నెగిటివ్కే ఎక్కువ థాట్స్ ఇచ్చామంటే నెగిటివ్గానే ఆలోచిస్తాం అనమాట. చేయలేకపోతున్నాను అనే దానికంటే కూడా నేను చెయ్యాలి, నేను చేస్తాను, నేను చేయగలను అని అలా ఫిక్స్ అయిపోండి.
వెయిట్ లాస్ జర్నీ అనేది ఒక్క రోజులో స్టార్ట్ చేసి ఒక్క రోజులో మనం వెయిట్ లాస్ అయిపోయే ప్రాసెస్ ఏం కాదు. ఇది ఖచ్చితంగా మీరు ఫిక్స్ అవ్వాల్సింది ఏంటంటే ఇది బాగా స్లో ప్రాసెస్ అండ్ కన్సిస్టెంట్గా మనం చేస్తే లాంగ్ రిజల్ట్స్ ఉంటాయి అనమాట. అంటే ఎప్పటికీ నిలిచిపోయే రిజల్ట్స్ ఉంటాయి. మీరు ఒక రోజులో వెయిట్ లాస్ అయిపోయి లేకపోతే వారంలో రెండు నెలలోనే నేను ఎన్ని కేజెస్ లాస్ అయిపోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా మళ్ళీ వెయిట్ పుట్ ఆన్ అవుతారు. సో మీరు ఫస్ట్ ఫిక్స్ అవ్వాల్సింది ఏంటంటే ఇది ఒక లైఫ్ స్టైల్, మనం మన లైఫ్ని చాలా హెల్దీగా మార్చుకోబోతున్నాం, దట్స్ ఇట్. అంత సింపుల్గా అనుకోండి, అంతేగాని నేను వెయిట్ తగ్గట్లేదు ఇది అది అట్లా ఏం హరివరిగా వద్దు. అంటిల్ అన్లెస్ మీకు ఇంకేదో మ్యారేజ్ కోసం వెయిట్ లాస్ అవ్వాలి లేకపోతే ఇంకేదైనా ఎమర్జెన్సీ నీడ్ ఉందంటే తప్ప మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ పీస్ఫుల్ మైండ్ని పెట్టుకోండి, నేను చేస్తాను నేను చెయ్యాలి అని. సో అలా అనుకున్న తర్వాత వెరీ ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోస్ నుంచి చెప్తున్నాను, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అలవాటు చేసుకోండి. చాలా మందికి చాలా రకాల డైట్లు చేసిన వాళ్ళకు కూడా ఎండ్ ఆఫ్ ద డే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఒక మంచి హ్యాబిట్ గాను మంచి రిజల్ట్స్ ఇచ్చిన ఒక బెస్ట్ ప్రాసెస్ గాను చాలా మంది కూడా షేర్ చేశారు. ఎవరో ఎందుకు, నేనే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్. నేను వీడియో పెట్టిన ఫస్ట్ అంటే మన ఛానల్ పెట్టిన ఫస్ట్ వీడియో నుంచి కూడా చెప్తూనే ఉన్నా, నేనైతే మెయిన్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగే ఫాలో అవుతున్నాను. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఏంటి అని మీకు డౌట్ ఉంటే మన ఛానల్లో స్టార్టింగ్లో నేను వీడియోస్ చేసి క్లియర్గా చెప్పున్నాను అసలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎలా స్టార్ట్ చేయాలి ఎవరు చేయకూడదు నేను ఎలా చేసేదాన్ని అన్ని టిప్స్ అందులో చెప్పున్నాను. సో మేము హౌస్ వైఫ్స్, మేము ఇద్దరు కిడ్స్ ఉన్నారు, లేకపోతే నేను జాబ్కి వెళ్తున్నాను నేను చేయలేకపోతున్నాను నాకు టైం లేదు, నేను జిమ్కి వెళ్ళలేను, నేను వర్కౌట్ చేయలేను, వాకింగ్కి వెళ్ళేంత ఏమంటారు స్పేస్ లేదు అని ఇన్ని రకాలుగా కంప్లైంట్ చేసే అందరికీ నేను ఇచ్చే వెరీ కామన్ టిప్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, అది ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఫ్రీ ఆఫ్ టైం. అసలు టైం అవసరం లేదు దానికి, ఇంకా మనకి టైం చాలా మిగులుతుంది తెలుసా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల. మనం ఎంత తొందరగా మన ఫాస్టింగ్ పీరియడ్ స్టార్ట్ చేస్తే అంత ఫ్రీ అయిపోతాం మనం. ఇంకా నెక్స్ట్ ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం ప్రిపేర్ చేసుకోవాలి ఎంత ఉండవు. ఇంట్లో వాళ్ళకి వండి పెట్టామా, వాళ్ళు తిని అంతే కదా మన టైం, దట్స్ ఇట్. ఈ టైం నుంచి ఈ టైం దాకా ఫిక్స్ అయిపోయి అక్కడితో ఆపేసేయాలి. సో నేను మెయిన్ చెప్పేది ఏంటంటే వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఫస్ట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్తో స్టార్ట్ చేయండి. సో అది ద బెస్ట్ టిప్, దానికి మీకు పెద్దగా టైం కూడా అవసరం లేదు. సో అది ఫస్ట్ స్టార్ట్ చేసి తర్వాత కామెంట్ చేయండి మీరు చేయగలుగుతున్నారా లేదా అని. ఇంకా ఏం టిప్స్ కావాలనేది కామెంట్ చేశారంటే దాన్ని బట్టి నేను రేపు వీడియోలో మాట్లాడతాను. సో ఫైనల్గా ఈ రోజుకి వీడియో మొత్తం చూసారు కదా, నేను ఏమేమి ఫుడ్ తీసుకున్నాను, ఇంకా ఏమేమి ఎక్సర్సైజ్లు చేశాను అండ్ నేను పెట్టుకున్న రూల్స్ అవన్నీ ఫాలో అయ్యాను లేదా అని. సో ఈ రోజు నేనైతే మంచిగా చూసారు ఎంత గ్రీనిష్గా ఉందో, ఈరోజు 1000 క్యాలరీస్ లోపే నేను మంచిగా ప్రోటీన్, కార్బ్స్, ఫ్యాట్స్, ఫైబర్ అన్నీ తీసేసుకున్నాను. దట్స్ ఇట్, రేపటి వీడియోలో కలుద్దాం. అంటే దెన్ బాయ్ బాయ్. Thank you.